టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ కోల్కతా ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా దేశం అంతటా కూడా రగిలిపోతుంది దీని మీద అంటే గతంలో చాలా జరిగాయి కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం ఎందుకో అట్టుడికి పోతుంది అసలు అందరు దీన్ని తీసుకోలేకపోతున్నారు అంటే సంజయ్ రాయ్ ఎవరైతే మెయిన్ ఉన్నాడో సంజయ్ రాయ్ అంటే యాజ్ అ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు దీని మీద వాడు మనస్తత్వమే అటువంటిదని మనకి టెస్ట్లో నిన్న లై టెస్ట్ అది చేశారు కదా దాంట్లో వాడు మా మాట్లాడే విధానం ఎలా ఉందంటే వాడికి అంతమంది డాక్టర్స్ సమక్షంలో వాడికి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కానీ భయం కానీ వాడికి ఏమాత్రం కనిపించటం లేదు ఎలా అయితే బయట నన్ను చంపేస్తారా తీస్తారా తీసుకోండి అని అన్నాడో అక్కడ కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే వాడి మనస్తత్వమే అటువంటి ప్రవృత్తి మనస్తత్వం రెండు కూడా వాడి ఒక ఎక్కడ కూడా కరుణ ఒక మానవత్వం అనేది వాడిలో లేదు వాడు ఎలా ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకున్నాడంటే అది చేసేస్తాడనమాట అది ఏది అడ్డొచ్చినా సరే అనవసరం వాడికి ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్లో సందీప్ ఘోష్ అన్న అతనితో కలిశాడు కాబట్టి ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా చెప్పాలంటే సుపారీ గిపారి అంటారు అట్లాంటివి జరిగి ఉంటాయి మనకు తెలీదు ఇప్పుడు లేకపోతే బిఫోర్ దట్ క్రైమ్ వెళ్ళి గంటా గంటన్నర సేపు ఈవినింగ్ టైంలో ఎందుకు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వాడు మళ్ళీ తాగాడు వెళ్ళి మళ్ళీ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు ఇన్బిట్వీన్ ఏం చేశాడు ఈ అమ్మాయి దగ్గరికి సార్లు వచ్చి ఇంట్రాక్ట్ అయ్యాడు ఎట్లా అంటే ఎదురుగా వెళ్ళి కనపడ్డాడు కావాలని ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్గా ఇద్దరు ముగ్గురు మాట్లాడకుండా చెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడంట అసలు ఒక సెక్యూరిటీ వాడికి ఒక వాలంటీర్కి అక్కడ ఏం ఏంపై హాస్పిటల్లో ఏదో బయట బయట తిరగాలి అవసరమైతే ఏదైనా పేషెంట్స్ హెల్ప్ కోసం లోపలికి అలా వచ్చి అలా పోతారు వాళ్ళు ఏ స్ట్రెచ్చర్ హెల్ప్ కోసం వీల్చైర్ హెల్ప్ కోసం అని అడిగితే అలా వస్తారు పోతారు వాళ్ళు అలాగా అన్ని డిపార్ట్మెంట్స్లోకి డాక్టర్స్ మధ్యలోకి అసలు చూడండి ఎంత పెద్ద పలుకుబడి ఉన్న పేషెంట్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా డాక్టర్స్కి దూరంగా నుంచి వాళ్ళు ఎప్పుడొస్తారో మాట్లాడదామని వెయిట్ చేస్తారే తప్ప డాక్టర్కి ఎదురుగా వెళ్ళడము డాక్టర్స్ ఛాంబర్లోకి వెళ్ళడము ఆ ప్రిన్సెస్ ఆ ఏరియాలోకి వెళ్ళడం అనేది అసలు ఎవరు ఆ ధైర్యం చేయరు అసలు ఒక ఏప్రిల్లో ఒక డాక్టర్ కనిపించాడు అంటేనే మనం చాలా మనలో ఒక గౌరవం ఒక భయం అనేది కలుగుతుంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం డాక్టర్ గారు మన వైపు ఎప్పుడు చూస్తారా అప్పుడు మనం ఒక మాట మాట్లాడదాము అని ఎదురు చూస్తామే అటువంటిది వాడు డాక్టర్స్ మధ్యలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ అయ్యేలాగా కనిపించాడట రెండవసారి కొంచెం గుద్దినట్టుగా ఏదో టచ్లో ఇలా అనేసి వెళ్ళిపోయాడని కూడా విన్నాను నేను అంటే వాడు కావాలని ఆ అమ్మాయి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు తను ఆ అమ్మాయిని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఒకసారి టచ్ చేశాడు అది వాడు చేసింది తర్వాత హాస్ ఈ సందీప్ ఘోష్ దగ్గరికి వెళ్ళాడు అంటే నేను ఇక్కడ ఇలా ఏమేమైతే చేస్తున్నాడో అతనితో మాట్లాడడానికి వెళ్ళాడు అంటే ఆ కనెక్షన్లో ఉన్నాడు కాంటాక్ట్లో ఉన్నాడు వాడు ఆ ప్రిన్సిపాల్ తోటి ఇంకా వాడి పేర్లు కూడా మనకు అనవసరం కష్టపడి మనం వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అప్డేట్స్ ఇస్తున్నాడు అనమాట వాడు ఇస్తున్నాడు మధ్య మధ్యలో మళ్ళీ తాగడానికి వెళ్తున్నాడు మళ్ళీ రెడ్ లైట్కి వెళ్తున్నాడు అంటే వాడు లేచిన దగ్గర నుంచి వాడి పనేదన్నమాట వాడి వాడి శరీరం కోరుకునేది ఏంటంటే వాడికి ఒక నశా కావాలి నశా కావాలి శరీరానికి ఒక ఇది కావాలి ఏమంటారు ఒక ఎంజాయ్మెంట్ కావాలి ఆ రెండింటి మీదనే వాడు బ్రతుకుతాడు వాడికి తిండి అవసరం లేదు వాడు చూసారా ఎలా ఉన్నాడు వాడి కండ ఎక్కడ వంద గ్రాములు కూడా లేదు శరీరంలో వాడు పల్చగా ఎండిపోయి ఒక ఎముకల ఒక ఇదిలాగా గూడు కూడా కాదు ఒక గట్టి ఐరన్ రాడ్ లాగా ఉన్నాడు వాడు వాడి వాడిలో అంత బలం ఉందో కూడా ఉందా అని అనిపిస్తుంది వాడి బాడీ చూస్తే సన్నగా ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు వాడు ఉక్కు కడ్డీలాగా వాడి తినడం తాగడం ఈ రెడ్ లైట్కి వెళ్ళడం వాడికి వేరే ధ్యాస లేదు వేరే పని లేదు ఏం పని ఈ వాలంటరీగా ఉన్నాడు వీళ్ళు ఏదో చూస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు వెళ్తున్నారు పని చేసుకుంటున్నాడు వస్తున్నాడు సో వాడికి వేరే ఏమీ లేదు ఒప్పుకున్న పనిని అలా చేసేయడమే వాడికి అందులోకి వాడికి ఇష్టమైన వృత్తి అయ్యే మేడం ఒక క్వశ్చన్ చెప్పండి సైకో సైకో అని మనం చాలా న్యూస్ లో కూడా చూస్తున్నాం కదా ఆల్రెడీ లైట్ డిటెక్టివ్ లో కూడా వాడి సిబిఐ కూడా చాలా ఆశ్చర్యపోయింది మెంటాలిటీ పశు గల మెంటాలిటీ నేర ప్రవృత్తి ఉన్న మెంటాలిటీ ఉంది అని చెప్పేసి అంటే కామ కామం అనే దగ్గరికి వస్తే మేడం అంటే సైకోలు కూడా అంత విచక్షణ రహితంగా ఉంటారా ఆ టైంలో విచక్షణ రహితంగా అంటే వాళ్ళకి ఇంకా ఏముందో చూద్దాం ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తే ఎలా ఉంటుందో ఇంకా అలా చేస్తే ఇంకా ఇంకా ఎలా ఉంటుందో ఇంకా ఎలా కిక్ వస్తుందో వాడి బుద్ధి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మొన్న మనం విన్నాం ఈ మధ్యకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో బర్రెలు గేదెలు ఇంట్లో ఉంటాయి కదా దాన్ని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారంట దానికన్నా ముందు విన్నాం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక మేకక అట్లానే ఒక గేదెకో ఒక మనిషి జంతువు రూపంలో ఒక బిడ్డ పుట్టింది అని అనాలో మరి అనాలో మనకు అర్థం కావట్లేదు రెండు పోలికలతో పుట్టిందట అంటే ఒకవేళ అది ఏదో ఒక మనిషి దాన్ని ఏదో చేయబట్టే ఒకవేళ అలా అవుతుందా మన మనకు తెలియదు సృష్టి ఏంటో అనేది కానీ అలా ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఒక బర్రెకి బర్రెకి బర్రె దూడ పుట్టాలి కదా ఇలా ఎందుకు పుట్టింది అంటే ఒకవేళ నిజంగా పూర్తి మానవ రూపంలో పుడితే అది బ్రతికి బయటకట్టి మనిషిలాగా తిరిగింది అనుకోండి ఊహించండి ఇప్పుడు మనకి మొన్న ఏదో సినిమా తీశారు చూడండి ప్రభాస్ పిక్చర్ ఒకటి వచ్చింది ఇన్ ఇన్ ఫ్యూచర్ కల్కి కల్కి కల్కీలో ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఊహించి తీశాడు కదా అలాగే మనం ఊహించవచ్చు ఇలాంటిది అలా పుట్టి ఒక మన ఒక మనిషి ఎదిగి పెద్దవాడైతే వాడి ప్రభుత్వం ఎలా ఉంటుంది జంతువులానే ఉంటుంది ఎస్ కదా కాబట్టి మన ముందు ముందు బ్రహ్మంగారు చెప్పినట్టు ఏమేమి జరుగుతాయో మనకు తెలియదు ఇవన్నీ కూడా అందులో భాగాలే అనిపిస్తుంది వీడు ఆడ జంతు స్వభావం కలిగిన వాడు మరి వీడు మనిషికి పుట్టాడా జంతువుకి పుట్టాడా అని మనకి కోపం మీద అనేక భావాలు ఇవన్నీ కూడా నిజాలని కాదు ఒకవేళ అలాంటివి జరిగితే ఏముందని సమాజం ఉంది ఏముంది సృష్టి ఏముంది ప్రపంచం ఏముంది అసలు ఒక ఇది లేదు ఒక అంతం అనేది లేదు వీటికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు వీడు అలాగే వీడు కూడా చాలా చాలా అమానుషంగా ఒక పశువులాగా బిహేవ్ చేస్తున్నాడు వీడు అంటే మేడం యాజ్ ఏ కౌన్సిలర్గా మీ దగ్గర సెషన్స్కి వస్తూ ఉంటారు కదా అంటే ఇలాంటి వాళ్ళకి అసలు కౌన్సిలింగ్ సరిపోతుందంటారా ఎంత కామము అంటే వాడు ఆ సంజయ్ ఎవరైతే ఉన్నాడో అతని ఫోన్ లో కూడా మొత్తం బాండ్ వీడియోస్ ఏ ఉన్నాయంట ఈ సంఘటన జరిగే ముందు కూడా రెడ్ లైట్ ఏరియాలో తిరిగాడని కూడా చెప్తున్నారు సంఘటన అయిన తర్వాత కూడా వెళ్ళాడు వెళ్ళాడని చెప్తున్నారు అంటే ప్రీవియస్ కూడా చాలా రికార్డు ఉంది క్రైమ్ రికార్డ్ వాడికి అయితే మరి అంటే ఇలాంటి వాళ్ళకి అసలు చేంజ్ అవుతారా వాళ్ళు కౌన్సిలింగ్ అంటూ వాళ్ళకి పనికి వస్తాయి అసలు కౌన్సిలింగ్ పనికిరాదు వాళ్ళకి ఇప్పుడు అండమాన్ జైల్లో తిహార్ జైల్లో వాళ్ళకి కాళ్ళకి మెడలకి పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేసి ఉంచుతారు ఎప్పుడు చూసినా ఎందుకంటే వాళ్ళు ఏ క్షణంలో కదిలి ఏం చేస్తారు వాళ్ళకి కాపలా కాయలేరు ఎంతంత లావు గొలుసులు వేసి బంధించి ఉంచుతారు వాళ్ళని వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్లు పనికిరావు అది అలా కాదు ఒక ముద్ద పడేసి పనిష్మెంట్ రూపంలో ఉంచడమే వాళ్ళని బయటకు కూడా రానివ్వరు అసలు అంతే వాళ్ళ కౌన్సిలింగ్లు పనికిరావు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మీద కొంతమంది మీద మందులు పనిచేయవు అలాగే కౌన్సిలింగ్లు కూడా పని చేయవు వాళ్ళకేంటంటే రూడ్గా మోటుగా గుడ్డిగా ఒక పనిష్మెంటే వాళ్ళకి ఇప్పుడు స్కిన్ అనేది నెప్ప అనేది వస్తుంది కదా ఆ స్కిన్కి నొప్పి కలిగించడమే తప్ప వాడి మనసులో ఎటువంటి నొప్పి కానీ మార్పు కానీ రాదు వాళ్ళల్లో రానే కాదు ఇప్పుడు చెంచలు కూడా జైలుకి మాలాంటి కౌన్సిలర్స్ వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు నేను కూడా ట్రై చేసాను వెళదామా అని కానీ కరుడుగట్టిన నేరస్తులు వాళ్ళు ఆ పేరే ఎందుకు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి దేనికి లొంగరు వాళ్ళు దేనికి లొంగరు వాళ్ళకి అదే ఆ పనిష్మెంటే ఒక్కటే దారి అంటే ఆ రోజు సంజయ్ రాయ్ కూడా ఆల్కోహాల్ తీసుకుని వెళ్ళాడు ఆ సంఘటన చేయడానికి అని చెప్పి అంటున్నారు కదా అంటే ఆల్కహాల్ తీసుకుని వెళ్ళాడంటే అంటే నేను అంటే ఆ భయాన్ని పోగొట్టుకుంటూ ఆ మర్చిపోవడానికి తీసుకున్న వెళ్ళి చేయడం అంటారా దాన్ని ఆ టైంలో లేదు వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదొక మత్తు ఇంజెక్షన్ లాగా ఉండాలి వాడికి నన్ను అడిగితే వాడు ఒక తాగుడే కాదు వాడికి ఈ డ్రగ్స్ కూడా అలవాటు ఉండే ఉంటుంది వాడికి ఆ డ్రగ్స్ నిషాలో నరాలు ఉత్తేజం అయిపోతాయి బాగా అలర్ట్ అయిపోతాయి యాక్టివ్ అయిపోతాయి యాక్టివ్ అయిపోయినప్పుడు వాడిలో ఉన్న కోరికలు కూడా విపరీతంగా విజృంభిస్తాయి విజృంభిస్తాయి విజృంభించినప్పుడు వాడికి పైశాచికమైనటువంటి ఒక ఆనందం వస్తుంది వాళ్ళల్లో ఇంకా ఇప్పుడు చూడండి ఒక ఇష్టమైన పదార్థాలు పది రకాలు పెడితే మన పొట్ట పట్టకపోయినా ఇంకొకటి తిందాం అది అది కొంచెం తిందా ఇది కొంచెం తిందాం ఎలా అనిపిస్తుందో వీడికి ఆ పరిస్థితులు అలాగే అనిపిస్తుంది కాబట్టి ఆ పైశాచిక ఆనందం అనేది ఒక పదింతలు ఇరవై ఇంతలు వంద రేట్లు పెరిగిపోతుంది లోపల ఈ బ్లడ్ అనేది బాగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళుతుంది వాళ్ళకి నా నా అంచనా ప్రకారం లేకపోతే వాడు తాగిన వాడు పడుండాలి ఉండాలి కానీ ఈ పనులు చేయడం ఏంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే వాళ్ళ నరాల ఉత్తేజం కోసమే తీసుకుంటున్నామని మంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వీడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా రెండో మీరు చెప్పింది కూడా ఒక యాంగిల్లో కరెక్టే ఏదన్నా ఒక వ్యధోపాన్ చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి ధైర్యం కావాలి కాబట్టి ఆ ధైర్యం కోసం ఆ భయం పోవడానికి కూడా అంటే తెలిసి చేస్తున్నామనే ఒక స్పృహ లేకుండా లేకుండా ఉండటం కోసము భయం లేకుండా ఉండటం కోసము ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్మెంట్ కోసము వీళ్ళు ఇలా అనేది జరుగుతుంది ఓవరాల్గా మేడం ఇన్సిడెంట్ ఫాలో అవుతున్నారు మీరు మనం గతంలో కూడా మనం కూడా వీడియో చేసాము ఒకటి ఫైనల్గా ఏం చెప్తారు ఇన్సిడెంట్ పైన అంటే రేపు జడ్జిమెంట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఎలా రావాలనుకుంటున్నారు మీ అనలా జడ్జిమెంట్ ఫస్ట్ ఈ వీడు చిన్న చిత్తగా వీడిని పక్కన పెట్టండి వీడిని ఒక తను తింటే పచ్చడి చేస్తే వీడు అయిపోతాడు వీడి సంగతి పక్కన పెడితే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఆట ఆడుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ పావులు ఎస్ పావులు ఆటలో ఉపయోగపడతాయి ఈ సంజయ్ రాయ్ అన్నవాడు కూడా ఒక పావే వీడు ఆడిన వాడేవాడు పైవాడు పైవాడు ఆ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపాలుకి ఆ పొలిటికల్ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అంతే కదా తర్వాత వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఇదంతా ఒకదానికొకటి లింకు ఒకదాని మీద ఒకటి డిపెండెన్స్ ఒకటి లేకపోతే ఒకటి జరగదు వీళ్ళందరూ కూడా దుష్ట త్రయం అన్నమాట ఈ కాలేజీ ఒకటి ఈ గవర్నమెంట్ ఒకటి తర్వాత ఈ బిజినెస్ అనేది ఒకటి ఇంటర్ లింక్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కలిసే చేస్తారు ఇవి జరుగుతున్నందుకు సినిమా తీస్తున్నారా సినిమాలు తీసినందుకు ఇలా జరుగుతున్నాయి అనేది నాకు చిన్నప్పటి నుంచి అర్థం కాని ప్రశ్న ఇది మొత్తానికి సినిమాలు జరిగినట్టే బయట జరుగుతున్నాయి బయట జరిగినట్టే సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళు అందరూ కూడా కలిసే చేస్తారండి పెద్ద పెద్ద క్రైమ్స్ పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళ సపోర్టు వాళ్ళ అండ వాళ్ళ ధైర్యం ఉంటేనే ఇవి జరుగుతాయి లేకపోతే ఊరికనే చూడండి ఏ ఏ బిజినెస్ చేయాలన్నా ఇద్దరు ముగ్గురు కలిసే చేస్తారు చూడండి ఒకళ్ళు ఎలా చేయగలుగుతారు దీనికి కొంచెం ధైర్యం రావాలన్నా కొంచెం సపోర్ట్ కావాలన్నా ఇద్దరు ముగ్గురు కలిసి చేయాలి గవర్నమెంట్తోనే వీడికి అంత అండా దండా సపోర్ట్ దొరికినాయి అని అంటే వాడు ఇంకెంత ధైర్యంగా విజృంభించి చేస్తున్నాడు మరి ఇదంతా చేయడానికి అదే కారణం కదా మరి మరి కొంతమంది ప్రెసిడెంట్ రూల్ రావాలని అంటున్నారు ప్రెసిడెంట్ రూల్ వస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ పొలిటికల్ అనేది మొత్తం చేంజ్ అయిపోవాలి అక్కడ బెంగాల్లో అక్కడే కాదు కొన్ని స్టేట్స్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే నిన్న బాంబేలో మళ్ళీ కొత్తగా ఇంకొక సార్ ఒక చిన్నపిల్ల మీద ఒక స్వీపర్ దారుణంగా రేప్ చేశాడని చెప్పి దేశం అట్టుడికి పోతుందో పక్కన వాడిని ఏం చేస్తారో క్షణంలో అనేది అందరూ ఉత్కంఠగా మళ్ళీ మరి ఈ నీచుడు ఏంటి చెప్పండి అంటే నాకు అర్థమవుతుంది కీచకులు అంటారు వీళ్ళు చాలా ఉన్నారనమాట వీళ్ళని ఎలా ఏరేయాలి చెప్పండి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే కాషస్గా ఉండి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని అంతే వదిలేయాలి వాళ్ళని మనం కలుపుకోకూడదు కలుపు ఏ చిన్న వాళ్ళ మీద అనుమానం వచ్చినా తేడా వచ్చినా కేసు పెట్టుబడేటమే వెళ్ళి లోపల ఉంటారు మరి ఇంకా వేరే విధంగా మనం వెళ్ళలేము వాళ్ళు ఎస్ థ్యాంక్ యూ మ్యామ్